సినిమాలు చేసి ఉండాలి 2 నిమిషాలు ప్రతి సినిమాలో మినిమం డైలాగ్ ఉండాలి అండ్ 5 మినిట్స్ స్క్రీన్ స్పేస్ అంతే గాని 10 నిమిషాలు అరగంట సేపు ఒక హీరో అనకానో లేకపోతే ఒక విలన్ అనకానో నిలబడితే వాళ్ళకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్షిప్ రాదు దే మస్ట్ బి అ డైలాగ్ స్పోకెన్ రోల్ ఇది బాగా స్ట్రింజెంట్ చేసాం అసోసియేట్ మెంబర్గా ఎవరైనా వచ్చు వాళ్ళకి మేము తగ్గించి దీనికి ముందు టెంపరీ మెంబర్షిప్ అనేవారు ఆ మాట తీసేసి అసోసియేట్ మెంబర్గా తీసుకుంటున్నాం లైఫ్ మెంబర్ అన్న వాళ్ళకి లైఫ్ మెంబర్ అయిన కొత్తగా అసోసియేట్ మెంబర్గానే లైఫ్ మెంబర్ అయితే 5 సంవత్సరాలు లైఫ్ మెంబర్గా ఉండిన తర్వాతే వాళ్ళందరికీ ఓటు హక్కు వస్తుంది అంతేగాని ఇమ్మీడియట్గా ఓటు హక్కు రాదు అసోసియేట్ మెంబర్కి ఓటు హక్కు లేదు ఇది ఓన్లీ లైఫ్ మెంబర్స్కి లైఫ్ మెంబర్ అయిన వెంటనే ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది అసోసియేట్ మెంబర్కి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు అసోసియేట్ మెంబర్ డబ్బులు కట్టి మాకు వచ్చిన మంచి స్కీమ్లో వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ మెంబర్కిను అలాగే అసోసియేట్ మెంబర్కిను అది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అసోసియేట్ మెంబర్కి మా ఉంది అన్న భరోసా కలిగిస్తాం మేము వాళ్ళు ఏ సినిమా చేసినా ఈ మధ్య షూటింగ్లో ఆపివేయడం జరిగింది మీరందరూ చూశారు విన్నారు అప్పుడు ప్రొడ్యూసర్స్తో చర్చలు మేము జరిపాం క్లియర్ కట్గా చెప్పాం మీరు ఎవరినైనా సినిమాల్లో పెట్టుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా పెట్టుకోవచ్చు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు కానీ సినిమాలో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకోవాలి అది అన్రిటన్ రూల్గా మేము ఎన్కరేజ్ చేయమని చెప్పాం అది ఫ్యూచర్లో కూడా జరుగుతుంది ప్రొడ్యూసర్స్ అందరూ మాట ఇచ్చారు అది మేము కూడా విజిలెన్స్ కమిటీ వేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లే మెజారిటీగా పనిచేయాలి అలా కానీ కొత్త వాళ్ళని తీసుకొచ్చినా అది ప్రొడ్యూసర్ భరోసా ప్రొడ్యూసర్కి ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కంపల్సరీ మెంబర్షిప్ తీసుకోమని ఎన్కరేజ్ చేయాలి ఇది మేమందరం ఒప్పందంగా తీసుకున్నాం మేము నెక్స్ట్ మేము అన్నట్టు ఎవరికైనా రెసిడెన్షియల్ హౌసింగ్ కావాలన్నా కళ్యాణం పథకాలు గవర్నమెంట్స్ దగ్గర మేము మాట్లాడి ఇస్తామని మాట్లాడిచ్చున్నాం ఇప్పుడు దాకా మాకు ఎవరు అప్లై చేయాలి అప్లై చేసింది ఒక్కరే ఆ ఒక్కరు గవర్నమెంట్ నామ్స్ కింద వాళ్ళు అర్హులు కారు అందుకు గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది పెన్షన్ ఎలిజిబిలిటీ ఇదొకటి జాగ్రత్తగా వినాలి ఎవరు తప్పు చేశారు ఎక్కడ తప్పు జరిగింది అనేది మేము నిఘా తీల మేము తీసినా అది మా మధ్యలోనే ఉంటుంది నేను వచ్చిన తర్వాత కొన్ని అన్పాపులర్ డిసిషన్స్ కొన్ని తీసుకోవాల్సింది జరిగింది అఫ్కోర్స్ డిఆర్సి కమిటీతో డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళందరూ ఓకే అనిన తర్వాత మేము ప్రొసీడ్ అయ్యాం 5 మందో 6 మందో 6 మెంబర్స్కి పెన్షన్స్ క్యాన్సిల్ చేశాను ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందంటే ఆ 6 మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ల కారు అలాగా పక్కనున్న క్లబ్లో వంట వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ క్లీన్ చేయడం స్ట్రీమ్లైన్ చేయడంలో 6 క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే ఆ 6 ఒక నటుడు కూతురికి ఇవ్వడం జరుగుతుంది ఆయన చనిపోయిన తర్వాత ఆయన పెన్షన్ కూతురికి ఇవ్వడం జరుగుతుంది ఇది గవర్నమెంట్లో కూడా ఈ స్కీమ్ లేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్టిస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి టు అన్ ఎక్స్టెంట్ వాళ్ళ ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది కానీ తరతరాలుగా చూసుకునే శక్తి ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫండ్కి లేదు అందుకు ఆవిడికి తీసేసిన తర్వాత నా సొంత డబ్బుతో ప్రతి నెల ఆవిడకి పెన్షన్ పంపిస్తూనే ఉన్నాను పర్సనల్గా నేను ఏమైనా చేసుకోవచ్చు కానీ ఒక ప్రెసిడెంట్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని అదిని పర్మిట్ చేయలేను అలాగే 2-3 పెన్షన్ అర్హులు కానప్పుడు నేను తీసుకొచ్చిన ఈ రూల్ 60 సంవత్సరాలు పైన ఇది నేను ఒక్కడనే తీసుకొచ్చిన రూల్ కాదు దీనికి ఒక కమిటీ వేసి వాళ్ళందరూ సజెస్ట్ చేసింది మా ఈసీ బోర్డులో మేము మీటింగ్లో మేము పెట్టుకొని మేమందరం డిసైడ్ చేసింది అది సో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు
ఓన్ ప్రాపర్టీ లేని వాళ్ళు, బాగా ఇబ్బందిగా ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది 6,000 రూపాయలు. ఇప్పుడు నా ఫేవరెట్ సబ్జెక్ట్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. ఇది ఏజీఎంలో మాకు జరిగిన ఏజీఎం ఒక నెలన్నర 2 నెలల ముందు మీ అందరూ తీసుకున్న డిసిషన్. ఎవరైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అగెయిన్స్ట్గా మీడియాకి వెళ్ళినా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అగెయిన్స్ట్గా ధర్నాలు చేసినా, అన్ని బెనిఫిట్స్ పోతాయి. ఈసీ మీటింగ్, ఈసీ కమిటీ కానీ డిసిషన్ తీసుకుంటే మెంబర్షిప్పే టర్మినేషన్ అయిపోద్ది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇదొక కుటుంబం. ఈ కుటుంబంలో మాకేమన్నా ఇష్యూస్ జరిగితే మేము ఇంటర్నల్గా సర్దుకుంటాం, అంతేగాని బయటికి వెళ్ళి అల్లరి చేస్తే ఇమ్మీడియట్గా టర్మినేషన్. ఫిల్మ్ ఫెటర్నిటీతో ఏమైనా ఇష్యూస్ ఉంటే ముందు మాలో వచ్చి వాళ్ళు అప్రోచ్ అయితే మేము రిజాల్వ్ చేస్తాం, అంతేగాని మీడియాకి వెళ్ళి మళ్ళా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వస్తే మేము ఎంటర్టైన్ చేయం. మా బైలాజ్లో ఇవన్నీ మార్పులు తీసుకొచ్చాం. ఏదున్నా సరే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం. డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఎనీబడి టెక్నీషియన్, ఎవ్రీ టెక్నీషియన్స్, మేమందరం ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. మేము మాకేమైనా ఇష్యూస్ ఉంటే ఇంటర్నల్గా రిజాల్వ్ చేయాలి. అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, బయటికి వెళితే మాత్రం మేము ఎంటర్టైన్ చేయం. ఎలక్షన్స్ మినిమం 5 ఇయర్స్ మెంబర్గా ఉంటేనే, లైఫ్ మెంబర్గా ఉంటేనే ఎలక్షన్స్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఒకవేళ ఆ మెంబర్ సస్పెండ్ అయ్యున్నా, ఒకవేళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పైన యాంటీ సోషల్ పోస్ట్ కానీ కామెంట్స్ కానీ చేస్తున్నా, వాళ్ళు అర్హులు కారు పోటీ చేయడానికి. మా ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవియన్స్ సెల్లో